ఓకే అండి, 25 జనవరి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కషన్లో మనం ఉన్నాము. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఎయిర్బస్ డిఫెన్స్ సంస్థ దావోస్లో ఉన్న ఈ సంస్థ స్విట్జర్లాండ్ సంబంధించి, ముఖ్యంగా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో C295 ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారండి, ఒప్పందం కుదుర్చుకున్నారు. అలాగే ఎత్తిపోతల పథకాల విషయంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో భైరవాన్ తిప్ప ఎగువ పెన్నర్ ప్రాజెక్టులు, అలాగే గుంటూరు జిల్లాలో మునకుదురు నందూరు పడిముక్కల అనే ఎత్తిపోతల పథకాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించారండి. అలాగే నెక్స్ట్ వేటూరు గారి సాహితీ అవార్డుని పాటల రచయిత చంద్రబోస్ గారికి ఇవ్వడం జరిగింది. రేపటి కోసం సాంకేతికత అనే సదస్సు దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ దాంట్లో మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత పెద్ద వీడియో కాన్ఫరెన్స్ కలిసినటువంటి నగరం లేదా రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఈ ఆంధ్రప్రదేశ్లో వీడియో టెక్నాలజీ అంటే ప్రస్తుతం టెక్నాలజీని ఎక్కువగా వాడుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. అలాగే కృష్ణా వాటర్ బోర్డు యొక్క కార్యాలయాన్ని అమరావతికి మార్చారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే ఉత్తమ ఎన్నికల అధికారిగా బల్దీర ప్రాంతం కమిషనర్గా డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారు మరొకసారి ప్రూవ్ చేసుకున్నారండి. అలాగే నెక్స్ట్ సంతాన సాఫల్య కేంద్రం సంబంధించి గాంధీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే తెలంగాణ రాష్ట్ర సంబంధించి 22 రాష్ట్రపతి పథకాలు రావడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ జాతీయ అంశాల విషయానికి వచ్చినట్లయితే శాలకోష్ ప్రాజెక్ట్ అండి, ఇది 5 రాష్ట్రాల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు హిమాచల్ ప్రదేశ్. ఇది పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి ఈ అటెండెన్స్, మిడ్ డే మీల్స్కి, మౌలిక వసతులకు సంబంధించి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తూర్పుగోదావరి జిల్లా ఎంపికైంది. అలాగే 8వ జాతీయ ఓటర్స్ డే అండి, జనవరి 25 ఓటర్స్ డే జరుపుకుంటారు. సో 8వ ఇది. సో దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఎన్నికల్లో పాల్గొనడం. సో నెక్స్ట్ ఉడాన్ 2 పథకం కింద హైదరాబాద్ నుంచి 2 సిటీస్, అలాగే హైదరాబాద్ ప్రాంతం నుంచి 5 సిటీస్, మన ఏపీకి సంబంధించి 2 సిటీస్ రావడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ మనిషి యొక్క సగటు జీవితకాలం ఆయుష్ యొక్క జీవితం పెరిగిందని చెప్పేసి సైంటిస్టులు తెలిసారండి. ఆ పెరిగింది ఎంతంటే 145 సంవత్సరాలు. నెక్స్ట్ సారస్ PT1N అనేది ఒక 14 సీట్స్ కలిగినటువంటి చిన్న విమానం అండి. ఇది బెంగళూరులో నేషనల్ ఏరోనాటిక్స్ ల్యాబ్ వారు ప్రారంభించారు. అలాగే నెక్స్ట్ పథకాల విషయానికి వచ్చినట్లయితే సహజ పథకం అండి, ఆంధ్రప్రదేశ్ స్కూల్ గర్ల్స్ సంబంధించి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చేటువంటి పథకం. అలాగే అంతర్జాతీయ విషయాలకు వచ్చినట్లయితే పర్యావరణ నిర్వహణ విషయంలో భారతదేశం మొత్తం 180 దేశాల్లో 177 స్థానంలో నుంచి గతంలో 2016లో 141వ స్థానంలో ఉంది. 177 పడిపోయి తీవ్రమైనటువంటి పర్యావరణ నిర్వహించేటువంటి అంటే వాతావరణ మార్పుపై పెద్దగా చేంజెస్ ఏం తీసుకోవట్లేదని దానికి సంబంధించి ఒక రిపోర్ట్ రావడం జరిగిందని కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 177/180 2017లో ఉంది. అంటే ఇది అత్యంత ప్రమాదకరంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాగే అల్జీమర్స్ వ్యాధికి మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి పసుపు అనేది మంచి ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇది 25 జనవరి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే అండి, రైట్.